ఆయన రావడం, వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇరుకు సందులో ఈ బస్సు పెట్టడం, నీ యొక్క పబ్లిసిటీ కోసం ఎంత మందిని బలి చేస్తావు చంద్రబాబు ఈ రాష్ట్రానికి సంబంధించి అనేటువంటిది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. నేను ఇరుకు రోడ్లలో మీటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు, నేను అవసరం లేదు. నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. నన్ను చూడని ప్రజలు ఎవరున్నారు? ఒక ఊరికి 10 సార్లు వచ్చా, 20 సార్లు వచ్చా, 30 సార్లు వచ్చా 40 ఏళ్లలో. ఈరోజు ప్రజలు వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలా. దాన్ని కూడా విమర్శించే విధానం ఇప్పుడు ఉదాహరణకు అందుకోరు. ఎక్కడ పెట్టాం మీటింగు? హాస్పిటల్ జంక్షన్, ఎన్టీఆర్ స్టాచ్యూ. అది ఇప్పుడు కొత్తగా వచ్చిందా? అన్ని రాజకీయ పార్టీలు అక్కడే మీటింగ్లు పెడుతున్నారు కదా. ఈ ఊర్లో ఉండే చెప్పండి, మీడియా అంతా అక్కడే కదా పెట్టేది. పెట్టినప్పుడు అక్కడ వచ్చిన క్రౌడ్స్ని మేనేజ్ చేయడం, అదే మరిగి ఇవన్నీ చేయడం. దీన్ని కూడా విమర్శలు చేసే వాళ్ళకి నేను వాళ్ళ అజ్ఞానానికి వదిలిపెడతాను, వాళ్ళ అహంకారానికి వదిలిపెడతాను.